నేను ఇంట్లో ఉంటే వాడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? పైగా నిన్నటి నుంచి వాడు అదోలా ఉన్నాడు. ఏంటోనమ్మా, ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో ఏమో, నాకేమీ అర్థం కావట్లేదు. పెళ్లి గొడవలో తనకి దెబ్బ తగిలిందని తెలిసింది. నేను ఐశ్వర్యం చూడాలి అరుంధతి, తనతో మాట్లాడాలి. సంతోష్ రాలేడు, సాత్విక్ బాగా హర్ట్ అయి ఉన్నాడు. తనకు సంబంధించిన వాళ్ళెవరూ దగ్గర లేరు. అక్క చెప్పు, అత్తయ్యకి ఎలా ఉంది? పర్లేదా లేఖ్యా, అత్తయ్యకి స్పృహొచ్చింది, నిన్ను అడిగింది. అత్తయ్యకి స్పృహొచ్చాక నేను ఫోన్ చేస్తా అన్నాను కదా, అందుకే చేశాను. నీ వీలు చూసుకుని ఒకసారి రా. అయ్యో అదేంటక్క, రాకుండా ఎలా ఉంటాను? ఇంకొక గంటలో వస్తాను, సరేనా? అలాగే. అవును, వీరుగడికి ఎలా ఉంది? పర్లేదక్క, ఇప్పుడు పడుకున్నాడు. సరే అలేఖ్యా. ఓకే అక్క, అత్తయ్యని టెన్షన్ పడొద్దని చెప్పు. అలాగలాగే, బాయ్ బాయ్. గడ్డిపోచలొక్కటే ఏనుగుని బంధిస్తాయట. ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటి చేరి నీ భవిష్యత్తుని సమాధి చేస్తాయి. ఏంది జగప్ప ఎడుగు తీసుకొచ్చినావో? ఇది ఆ శ్రావణ్ గడి ఇల్లు కదా. సాత్విక్ ఈ చుట్టుపక్కలే ఉండొచ్చని నా అనుమానం. ఏంట్రా ఇది సాత్విక్? సాత్విక్ సత్విక్ రే సత్విక్ సత్విక్ రే సత్విక్ రే లేరా సత్విక్ సత్విక్ లేరా నగ్రెడ్డి పడుకో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త
మీనాక్షి హలో హలో సూర్య గారా అవునండి నేను కేజీ హాస్పిటల్ నుంచి చెప్పండి ఏంటి సార్ ఇది అంత సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్ దగ్గర ఎవరో ఒకలైనా ఉండకపోతే ఎలా సార్ ఒక నిమిషం అండి అదేంటి అక్కడ అటెండెంట్ గా జగ్గప్ప గారిని ఉండాలి ఎవరు లేరండి సార్ ఎంత స్టాఫ్ చూసుకున్నా మీరు కాస్త కోఆపరేట్ చేయాలి కదా సార్ సారీ ఆయన ఉన్నారనుకొని నేను రిలాక్స్ అయ్యాను సార్ చెప్పండి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ చెప్పారు అవి తీసుకురావాలి షూర్ నేను 15 నిమిషాలు అక్కడ ఉంటాను ఓకేనా ఓకే అదేంటి జగ్గప్ప వెళ్తానన్నారు కదా ఎందుకు వెళ్ళలేదు ఏంటి జగ్గప్ప ఇది ఈ కర్మ మనకిది మన ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు మనకి ఎందుకు జగ్గప్ప ఎంత పెద్ద శిక్ష పెళ్ళై పచ్చగా ఉండాల్సినాడు ఇలా పిచ్చి చూపులు చూస్తున్నాడు ఏంటి జగ్గప్ప లేదు జగ్గప్ప నీ ఉప్పుతున్న విశ్వాసం ఊరుకొనివ్వట్లేదు నీ రుణం తీర్చుకోవడానికి ఒక్కసారి ఒప్పుకో జగ్గప్ప తమ్ముని ఇలా చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కని నాగిరెడ్డి నీకున్న ఆవేశానికి వెయ్యి రెట్లు నాకుంది కానీ ఉపయోగం ఏంటి ఎవరి మీద పగ తీర్చుకోవాలి రెడ్డమ్మ మీద సూర్య మీద నాయకర్ మీద ఈ అనర్థం జరగడానికి కారణం ఆ శ్రావణ్ గాడు వాడిని వాడయ్యని నరకాల జగ్గప్ప అప్పుడు నష్టం ఎవరికి నాగిరెడ్డి మీనాక్షి మన ఇంటి కోడలు కావాలని ఆశించి భంగపడ్డ ఆడకూతురు మీనాక్షి ఆడవాళ్ళకి కష్టం నష్టం జరగనివని మనం ఆ అమ్మాయికి ఎలా అన్యాయం చేస్తాం చెప్పు ఒక్కసారి తమ్ముడిని చూడు జగ్గప్ప నా రక్తం మరుగుతుండాది నేను మరుగుతున్న రక్తాన్ని నాలో ఆవేశాన్ని బలవంతంగా అడుచుకుంటున్నాను నాగిరెడ్డి సాత్విక్ ఇలా జరగటానికి కారణమైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు ఇలా కాదు ముందు సాత్విక్ మామూలు స్థితికి రావాలి రే సాత్విక్ నీలో నువ్వు ఈ నరకాన్ని ఎంతవరకు భరిస్తావురా ఏదో ఒకటి మాట్లాడరా కమ్ ఆన్ స్పీక్ అవుట్ మ్యాన్ మీనాక్షి మీనాక్షి గతంరా
గడిచింది తీపి గుర్తైతే ఆ గతం మనసుకి హాయినిస్తుంది మాయని మచ్చైతే మనసులో చేరి గుండెని గుణపంలా గుచ్చుతుంది అలాంటి గతం మనకొద్దురా వదిలేసే మర్చిపో ఈ అన్న కోసమైనా మర్చిపో ఒక్క ముద్ద తినరా ఆహను తిను సాత్విక్ తినరా సాత్విక్ హలో హలో రెడ్డి గారు జగ్గప్ప పనిలో ఉన్నాడు ఏమన్నా చెప్పమంటారా నువ్వు చెప్పటం కాదు నేనే మాట్లాడాలి అర్జెంటుగా రెడ్డి గారికి ఫోన్ ఇవ్వు జగ్గప్ప సూర్య గారు నీతో మాట్లాడాలంట చెప్పండి సూర్యగారు ఏంటి రెడ్డి గారు ఐశ్వర్య దగ్గర ఎవరూ లేరని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఎక్కడున్నారు నేను సాత్విక్తో ఉన్నాను సూర్యగారు వాడి పరిస్థితి ఏం బాగాలేదు వాడు నిన్నటి నుంచి మీనాక్షి మీనాక్షిని కలవరిస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎప్పుడు చూసినా మీనాక్షి ఆలోచనలే పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు భోజనం కూడా చేయడం లేదు మై గాడ్ మీనాక్షికి పెళ్ళైన విషయం ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టున్నాడు ఇలాంటి టైంలోనే కేర్ఫుల్గా ఉండాలి ఐశ్వర్య సంగతి నేను చూసుకుంటాను అక్కడ సాత్విక్ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ సాత్వికిని ఒంటరిగా వదలొద్దు టేక్ కేర్ ఆఫ్ హిమ్ రెడ్డి తమ్ముడిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు సాత్విక్ బాబు నీలంబరే నీలంబరే నేను అర్జెంట్ పనుండి బయటికి వెళ్తున్నాను బాబు జాగ్రత్త మేడం వస్తే కోపడతారు సార్ నేను చెప్తాను నువ్వేం వర్రీ అవ్వకు బాబుని జాగ్రత్తగా చూసుకో సరేనా సరే సార్ సరే సిస్టర్ ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను చెప్పండి ఇంజెక్షన్ కావాలని నిన్నే చెప్పా తీసుకొచ్చారా యా ఇదిగోండి ఓకే తన పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త బెటర్ అవుతుంది మీరు దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది
షూర్. తన్నిలా చూసేసరికి సూర్య, మీకు స్వీట్ అండ్ షాకింగ్ న్యూస్. ఏంటి? సంతోష్ వచ్చారు. ఆవిడ హస్బెండ్ సంతకం లేదా ఎలా ఆపరేట్ చేయమంటారండి? ఆవిడ భర్త నేనే డాక్టర్. ఏంటి, ఏమైంది? ఏం లేదు. సంతోష్ కాలేకి అంటే పడదు. ఐశ్వర్య ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం అలేకే అనుకుంటున్నాడు. ఈ విషయం మీకెలా తెలుసు? పోలీసుల నుంచి తప్పించుకున్న రోజు రివాల్వర్ తీసుకుని ఇంటికి వచ్చాడు కదా, అదీగాక ఈ పెళ్లి విషయంలో రెండు కుటుంబాలు బద్ధశత్రువులా మారిపోయాయి. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటాన్ని తను ఎలా తీసుకుంటాడో. బద్ధ శత్రు అలేఖ్య మొగుడు వీడు. నువ్వు ఈరోజు నీ భార్య దగ్గర లేకుండా పోవడానికి, అసలు నీ భార్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం అలేఖ్య. అలేఖ్య భర్తే వీడు. ఐఎమ్ సారీ సంతోష్ గారు, ఐశ్వర్యని కాపాడటం కోసమే అయినా నేను ఒక పాపం చేయాల్సి వచ్చింది. తనకు అభాషణ చేయాలంటే భర్త సంతకం తప్పనిసరి అన్నారు డాక్టర్స్.
ఎక్కడున్నారో తెలియదు, ఎలా కాంటాక్ట్ చేయాలో అంతకన్నా తెలియదు. అందుకే తెగించో నిర్ణయం తీసుకున్నాను. ఐశ్వర్య భర్తగా నీ స్థానంలో తన అభార్షణ్ణి ఒప్పుకుంటూ నేను సంతకం చేశాను. అంటే అంటే తనిప్పుడు తనిప్పుడు ఐశ్వర్య అంతే అమ్మతనం పోగొట్టుకున్న ఐశ్వర్య. తనకి అభాషణ అయిన విషయం ఐశ్వర్యకి తెలియదు, ఇప్పట్లో తెలియకూడదు కూడా. ఐశ్వర్య ఏంటిదంతా? ఎందుకు ఐశ్వర్య మన జీవితాలు ఎలా అయ్యాయే? ఏం పాపం చేశాం మనం? ఎన్ని కలలు కన్నాం ఐశ్వర్య మనం? పుట్టబోయే బిడ్డ మీద ఎంత మమకారం పెంచుకున్నాం? ఇప్పుడెలా ఎలా బ్రతకాలి? ఎలా నీ మొహం చూడాలి? సంతోష్ గారు ప్లీజ్, మీరే ఇలా అయితే ఇక ఐశ్వర్యని ఎలా ఓదారుస్తారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం చెయ్యాలి అదే ఆలోచించండి. ఐశ్వర్య, నిన్ను స్థితికి తెచ్చిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను చేస్తాను. అది అది నాకు కావాల్సింది. సరే అలాగే, ముందు బయటికి పదండి. మారు వేషంలో అయినా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి. ఐశ్వర్య ప్రాణాలు కాపాడాలి అనుకున్నాను, కాపాడాను. ఇక మీ ఇష్టం. నేను చేసింది తప్పు అనుకుంటే మీరే శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధం. జన్మలో మర్చిపోలేను.
మాలేకికి తెలిస్తే ఏమవుతుందో ఎంత గొడవ అవుతుందో తెలుసు కూడా నీ లైఫ్నే పణంగా పెట్టి నా భార్యని కాపాడా థాంక్యూ వెరీ మచ్ సూర్య సరే నేను సార్ అత్తయ్య చూసొస్తాను వద్దునా అమ్మ వచ్చేసింది కదా ఎడుకో వద్దు ఊరుకో సూర్య ఎక్కడ సార్కేదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళారు మేడం బాబుని చూస్తుండమని నాకు అప్ప చెప్పి వెళ్ళిపోయారు మేడం వీడి ఆరోగ్యం కన్నా అక్కడ ఆయనకి ఎక్కువైపోయిందా వీడేమన్నా తిన్నాడా లేదు మేడం సరే నువ్వు వెళ్ళి పాలు కలిపి తీసుకురా అవును సంతోష్ ఏంటిదంతా ఎందుకు చెయ్యని నేరానికి నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నా కావాలంటే ఏసీపీ రాజారాంగర్తో జడ్జి గారితో నేను మాట్లాడతాను లొంగిపోవచ్చు కదా లేదు సూర్య నిజం కన్నా అబద్ధానికే ఆయుష్ ఎక్కువ నేను నిర్దోష్ అంటే నమ్మే టైం దాటిపోయింది కానీ ఎంత కాలం ఇలా అసలైన దోషిని అందరి ముందు నిలబెట్టేదాకా తప్పదు సూర్య One minute. Hello. ఎక్కడు ఉన్నావు? అది అంటే నా ఫ్రెండ్ కస్త వైరల్ ఫీవర్ కండిషన్ సీరియస్ గా ఉంది. పొద్దునేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పినట్టున్నావు? తండ్రి అంటే రెస్పాన్సిబిలిటీ ఇదేనా కనీసం నా కాల్ చేసి చెప్పినా ఆఫీస్ వదిలి నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా ఒంట్లో బాల్యని కొడుకుని పసివాణ్ణి పని మనిషికి వదిలేసి ఫ్రెండ్ అంటూ వెళ్తావా అది కాదు అల్లికి ఇక్కడ వీడి దగ్గర కూడా ఎవరు లేరని అక్క చెప్పు అలేఖ్య అత్తయ్య నీ కోసం చాలా సార్లు అడిగింది బాబుకి ఆరోగ్యం బాగలేదని తెలుసు అందుకే గట్టిగా రమ్మలేకపోతున్నాను కానీ ఆవిడికి నేను చూడాలని మహా ఇదిగా ఉంది అందుకే అయ్యో భలే ధన్యవక్క అత్తయ్యని చూడకుండా నేను మాత్రం ఉండగలనా ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను పోనీ బాబును కూడా తీసుకురా ఇక్కడ డాక్టర్కి చూపిద్దాం అలాగే అక్క
నేను వస్తున్నాను. సంతోష్, నన్ను నువ్వు డిసప్పాయింట్ చేసినా అలైకే డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే మగాడు తన తప్పుని, ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని తేలిగ్గా తీసుకుంటాడు. ఆడది తన తప్పుని తేలిగ్గా తీసుకున్నా ఎదుటి వాళ్ళ తప్పుని చాలా తీవ్రంగా తీసుకుంటుంది. సో అలేఖ్య వచ్చాక ఉంటుంది అసలు మజా. ఐశ్వర్య గారి హస్బెండ్ ఏరండి. నేనే. ఎస్ చెప్పండి. ఈయనెవరు? నా ఫ్రెండ్. ఐశ్వర్య గారి హస్బెండ్ ఎవరంటే నేనంటారే? సారీ, తనకు తెలుగు సరిగ్గా రాదు. విషయం చెప్పండి. మీ వైఫ్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. మా స్టాఫ్ ఎవరు లేరు. వచ్చి కాస్త హెల్ప్ చేయండి. రండి. నేను అది మీరు మీరొకరే మేనేజ్ చేయలేరా? అరే ఏంటండి ఇది, స్టాఫ్ లేరని చెప్తున్నాగా. షిఫ్ట్ టైం ఇది, అయినా ఆవిడ మీ భార్యగా ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రండి. వస్తున్నారా లేదా సార్? డ్రెస్ మార్చాలి, తప్పదు. భార్య డ్రెస్ మార్చడానికి రమ్మంటుంటే ఆలోచిస్తున్నారేంటి సూర్య? వెళ్ళండి. చూస్తున్నాను సార్, కాలు పట్టుకోండి సార్. Oh.
क्या है? ये सब क्या है? हाँ भाई, हाँ संतोष गाड़ू, मनन चंपालन कुना नायकर मनुष्य तो हॉस्पिटल लो चाला से मार्ट ले जाते। हाँ ना? अंटे, हाँ संतोष गाड़ू मन तो नाटकाल आर्ट ना डंटा वा? वाड़ी पानी चेंज कोड़म कोसम? मनल ने वेरे ना कुड़कुल नीचे से डंटा वा? बहुत चालू है रे ये संतोष। లేదురా వాణ్ణి వదలకూడదు వాణ్ణి ఆ నాయకర్ గాణ్ణి ఎవర్ని వదలకూడదు నై చోనావ బట్మాచ్కో హలో అక్క, ఎక్కడున్నావా లేఖ్య? ఇక్కడే హాస్పిటల్ బయట ఉన్నాను, లోపలికి వస్తున్నాను అక్క. నేను ఇక్కడే ఉన్నానే. ఆ కనిపించావు, రా లోపలికి. ఆ రూమ్ ఇక్కడ అటువైపు రా. అత్తయ్యా ఎవరు వచ్చారో చూడండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్లేదమ్మా, బాగానే ఉంది. అలీఖ్య, పెళ్లి సక్రమంగా జరిగిందిగా. మీరుండగా జరక్క ఏమవుతుంది అత్తయ్య? నాదేముందమ్మా, అంతా మీదేసుకుని ముందుండి నడిపించింది నువ్వు. కానీ అలా నడవడానికి నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు. మీ ధైర్యం, మీ కమిట్మెంట్ అవే అత్తయ్య, అవే మీనాక్షి మెడలో తాళి పడేలా చేశాయి. వాళ్ళే పుత్తమైపోయినాం. మా అహాలు, అనారోగ్యాలు మీ జీవితాన్ని శాసించకూడదు కదమ్మా. అయ్యో, ఎంత మాట అత్తయ్య. అవును, అత్తయ్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారక్క? శ్రీకర్ చెప్పిన దాన్ని బట్టి రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేయొచ్చా లేఖ్యా? అయితే ఒక పని చేద్దాం, అత్తయ్యకు గండం గడిచినందుకు, మీనాక్షి పెళ్లి అనుకున్నట్టుగా జరిగినందుకు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుందాం. అవునమ్మా, మీనాక్షి ఎలా ఉంది? కాస్త సర్దుకుందా? సమాధాన పడిందా? మీకు కొత్తగా చెప్పేదే ఉంది అత్తయ్య, ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక ఆడపిల్ల ఇంటి పేరు, మనసు తీరు ఒకేసారి మారిపోతాయి. ఒక పది రోజుల్లో తన జింక పిల్లల మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. మనమే కాదు, ఈ పెళ్లి ఆపాలనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి. అవును, నీకు విషయం తెలుసా? శ్రావణ్ణి గుడికి తీసుకొచ్చేటప్పుడు ఐశ్వర్య కడుపుకి దెబ్బ తగిలింది కదా, తనని ఇక్కడే అడ్మిట్ చేశారు. అవునా? అవును, నాకు ఇవాళ్ళే తెలిసింది. ఆ దెబ్బ వల్ల తనకు అబార్షన్ అయిపోయింది. Thank you.
అఫ్కోర్స్ జరిగిన దాంట్లో మన తప్పేం లేదనుకో. ప్రెగ్నెంట్గా ఉన్నావిడ, తన కడుపు గురించి తను జాగ్రత్త తీసుకోవాలి. గాని తగుదునమ్మా అంటూ అలాంటి గొడవల్లో తలదూరుస్తారా? అరుంధతి, ఏమిటా మాటలు? ఒక ఆడపిల్ల అమ్మతనానికి దూరమై బాధపడుతుంటే తన గురించి ఇలా మాట్లాడుకోవటం పద్ధతి కాదమ్మా. అమ్మా లేక్యా, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా? అయ్యో చెప్పండి అత్తయ్య. జరిగిన దాంట్లో మన తప్పేం లేకపోవచ్చు, కానీ మన మనుషుల వల్ల జరిగిన అనర్థం అమ్మా ఇది. దురదృష్టం కొద్దీ ఈ పెళ్లి మిమ్మల్ని విడదీసింది, కానీ లేకపోతే ఈ పాటికి నువ్వు ఇక్కడ కాకుండా అక్కడ ఐశ్వర్య దగ్గర ఉండేదానివి. అవునా? జరగాల్సింది ఏదో జరిగింది, నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరిస్తే నీ విలువ పెరుగుతుందే కానీ తగ్గదమ్మా. వెళ్ళు.